షామీర్పేట చెరువు పార్ట్ వన్ చూసారు కదండి ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూపిస్తున్నాను. ఇది పైన అన్నమాట. ఇంతకుముందు వీడియోలో చూసింది కిందది, ఇది పైన. చుట్టూ వాటర్ ఉందండి, మధ్యలో ఇలా ఉంది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ముందు ముందు వెళ్ళిపోతున్నారు అన్నమాట వాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలని. నేనేమో పొద్దు డాడీ వచ్చేవరకు ఆగండి అని చెప్తున్నాను. ఇక్కడ వాటర్ అండి అసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లేస్ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. మా పిల్లలు అక్కడ ఒక 2 మినిట్స్ కూర్చొని వాటర్ని చూశారు. చూడండి వాటర్ చాలా వచ్చాయి, వాటర్ బాగున్నాయి. ప్లేస్ అంతా చాలా బాగుంది అసలు. అక్కడ అంతా చాలా వాటర్ చూడడానికి అయితే అసలు మాకు రావాలనిపించలేదు. నాన్న జాగ్రత్త. Excited to go there and I enjoyed a lot. మా డాడీ అక్కడికి తీసుకెళ్ళి మంచి పని చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్తే. అండ్ వాటర్ లోతుగా ఉంటుందని మా డాడీ వద్దన్నారు, అందుకని మేము వెళ్ళలేదు. అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు గో దేర్. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను నా సంతోషాన్ని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. మాకు ఫోటోలు తీయాలని ఉంది, అందుకని మా మమ్మీకి చెప్పి మేము ఫోటోలు తీయాలంటే. సో ఇప్పుడు కచ్చేసరికి ఫోటోలు కడుతున్నాం అన్నమాట, రెడీగా ఉన్నాము. అండ్ సో ఎంజాయ్ డెడ్. అండ్ మా సిస్టర్ కూడా పెడుతుంది, నా ఫ్రాక్ ఏమో గాలికి ఎదిగిపోతుంది. సో వాటర్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆడుకుందామంటే కొంచెం అంటే అక్కడ లోతుగా ఉంది కాబట్టి నేను అంతగా లోపలికి వెళ్ళలేదు. అక్కడ వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము కదా, సో కొంచెం ఎండగా ఉందన్నమాట. సో ఆ నీళ్ళు పట్టుకునేసరికి కొంచెం చల్లగా ఉంది కదా నీళ్ళు, అందుకని అంతగా వేడిగా అనిపించలేదు. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు గో దేర్ అండ్ చాలా నచ్చింది నాకు, అంటే ఎప్పుడు లేదు ఈ సంతోషం నాకు. సో ఇట్స్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ టైం అలాంటి చోటికి వెళ్ళింది, సో చాలా నచ్చింది నాకు. ఇంతకుముందు మామ వాళ్ళు భద్రాచలం వెళ్ళామన్నమాట, అప్పుడు గోదావరిలో స్నానం చేశాము, అప్పుడు చాలా వాటర్ ఉన్నాయి. సో తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇన్ని వాటర్ చూడటం నాకు. సో అప్పుడు ఆ వాటర్ చూసి తర్వాత ఈ వాటర్ చూసి ఎంత హ్యాపీగా ఉందంటే అప్పుడు ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అంటే. అప్పుడు ఆడుకున్నాను, చాలాసార్లు ఆడుకున్నాను, ఇందులో కూడా ఆడుకున్నాను. అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇంట్లో కూడా అంత సంతోషంగా ఉన్నాను. అండ్ అక్కడ అలలు వస్తున్నాయి అన్నమాట, చాలా బాగుంది చూడడానికి. అక్కడ లెగ్స్ పెడితే ఫుల్ వాటర్ వస్తాయి కదా, అట్లా చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లా అంటే నాకు చాలా ఇష్టము. సో వాటర్ ముందు ముందుకు వస్తుంటే చాలా ఇష్టం. అండ్ బాగుంది, వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఒకవేళ ఈవినింగ్ అయితే ఇంకా బాగుండేదేమో, కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా. ఇదిగోండి అండ్ అలలు చూడండి ఎంత బాగున్నాయో. లుక్ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అక్కడ చాలామంది కూర్చున్నారు, లంచెస్ తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. సో మాకు ఐడియా లేదన్నమాట, సో ఫస్ట్ టైం కదా అందుకని ఐడియా లేదు, అందుకని కొంచెం అంటే లంచ్ తెచ్చుకోలేదు.
చూడలేదన్నమాట ఫస్ట్ టైమ్. అండ్ అక్కడ ఏంటిదంటే బంగారు తెలంగాణ అని రాసిందన్నమాట. అక్కడికి వెళ్ళి ఫోటోస్ దిగుదామని వెళ్తున్నాము. ఇప్పుడు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను, చూడండి. అంటే అక్కడ ఫోటోస్ చాలామంది దిగుతున్నారు. మేము కూడా దిగుతున్నాము సైడ్ అన్నమాట, సైడ్ సైడ్. సో అంటే చాలా ఇప్పుడు మ్యాజిక్లోకి వెళ్దామని వెళ్తున్నాము. క్రీషు ఎక్కింది, నేను కూడా ఎక్కుతామని నేను ఎక్కుతున్నాను. అంటే ఫస్ట్ టైం అట్లా బోట్ చూసి, వాటర్ చూసి ఫస్ట్ టైమ్. విఆర్ చాలా ఎంజాయ్ చేశాను బంగారు తెలంగాణ, నిజంగానే బంగారు తెలంగాణ. అండ్ అక్కడ చూడండి, మనము ఒకవేళ రెష్ కావాలనుకుంటే అండ్ లంచ్ చేయడానికి అక్కడ ఇచ్చారన్నమాట నీడ కోసం అండ్ లంచ్ చేయడానికి. అండ్ హ్యాపీగా ఉంది అండ్ సో దీన్ని డ్యాన్స్ చేస్తున్నా అనమాట, చాలా హ్యాపీగా ఉందన్నమాట, అందుకని డ్యాన్స్ చేసేస్తున్నా. క్రీషు దిగిపోయిందనమాట, ఇప్పుడు నేను కూర్చున్నా. ఫస్ట్ టైం అంటే అందులో అట్లా కూర్చోటము. క్రీషు మళ్ళీ ఎక్కుదాం అనుకుంటుంది, సో డాడీ అక్కడ పెట్టారు, నుంచోబెట్టాడు. ఫోటోలు దిగుతుంది క్రీషు, ఇట్లా పెట్టి ఇట్లా చేస్తుంది మా ఇద్దరు. నేను అంటే నేను ఏదో చూస్తున్నాను, క్రీషు కూడా ఏదో చూస్తుంది. ఓకే ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. లంచెస్ తెచ్చుకొని తింటున్నారు. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము అన్నమాట. సో అయిపోయింది, మొత్తం చూసేసాం కదా. సో అయిపోయింది, ఓకే బాయ్.